ధనుష్కోడిలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూద్దాం. దాదాపుగా ఇక్కడికైతే ఎవరూ వెళ్ళరు. సో ఇక్కడ వాస్తవానికి మనం ధనుష్కోడి వెళ్తుంటే రోడ్డుకి రెండు వైపులా రైట్ సైడ్లో మనకి హిందూ మహాసముద్రం ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్లో బంగాళాఖాతం ఉంటుంది. ఎక్కడైనా మనం సముద్రంలో కొంచెం దూరం వరకు మాత్రం వెళ్ళగలం, అది కూడా స్టార్టింగ్ పాయింట్లోనే. కానీ బంగాళాఖాతంలో ఇక్కడ మాత్రం ప్రత్యేకత ఏంటంటే దాదాపు 100 మీటర్ల ముందు వరకు కూడా మనం వెళ్ళొచ్చు, చుట్టూ చూడొచ్చు. మోకాల లోతు వరకే కూడా ఇక్కడ వాటర్ అయితే వస్తాయి. చుట్టూ చూసినా కూడా మొత్తం ఇదంతా సముద్రమే. ఈ సముద్రంలోనే ఇదంతా కూడా, ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి కూడా నడుచుకుని వెళ్ళొచ్చు. గతంలో ఇక్కడ రోడ్డు ఏర్పడక ముందు జీప్లతో స్థానిక డ్రైవర్లు ఇక్కడికి ఇదే రూట్ నుంచి తెచ్చేవాళ్ళంట. సో ఇక్కడ మనకి మోకాల లోతు వరకు మాత్రమే వస్తాయి. మేమైతే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసాం. ఇక్కడ స్థానికంగా ఒక పూజారి ఉంటే ఆయనతో మాట్లాడినప్పుడు వెళ్ళొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పోలీసులు ఉంటారు, కొంచెం జాగ్రత్త, ఈ రూట్లోకి ఎవరు కూడా రాకూడదు. సో ఇక్కడికైతే రానివ్వరంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. 100 మీటర్లు వెళ్ళాక మనం అక్కడ చూడొచ్చు ఒక మట్టి దిబ్బ లాంటి ఒక ఏరియా ఉంటుంది. సో ఆ మట్టి దిబ్బ ఏరియాని చూస్తే అక్కడి నుంచి మిగతాదంతా కూడా బంగాళాఖాతమే, కాకపోతే అది చాలా ఉధృతంగా ఉంటుంది. ఇక్కడేమో ఇంత శాంతంగా ఉంది. ఇక్కడ చరిత్రపరంగా ఏంటంటే రాముడు ఏదైతే లంకకు వెళ్ళే టైంలో ఇక్కడ ఒక్కసారిగా సముద్రుడు ఉప్పొంగుతున్న టైంలో శాంతించాలంటూ కూడా రాముడు కోరడం జరిగిందంట. కానీ సముద్రుడు అదే విధంగా ఉధృతంగా ఉండడంతో బాణం తీసి అక్కడ వేయబోతే సముద్రుడు వెంటనే శాంతించాడంట. అందుకనే ఇక్కడ మనం ఎక్కడ చూడని విధంగా ఇక్కడ సముద్రం అంతా కూడా శాంతంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఏరియా ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా జాలర్లు మాత్రమే వెళ్తారు, ఇంకెవరిని కూడా రానివ్వరు. ఎందుకంటే ఇక్కడంతా కూడా మొత్తం కూడా ఎప్పుడు వాటర్ ఎలా ఉంటుందో ఫ్లోటింగ్ తెలియదంట. సో సాయంత్రం 6:05 అయిందంటే మొత్తం అటు సైడ్ అంటే దిబ్బకి అటు సైడ్ ఉన్న వాటరు బంగాళాఖాతం, ఇందులో ఇప్పుడు ఏదైతే మనం నడుస్తున్న వాటర్ ఉందో, సో రెండు కూడా మిక్స్ అయిపోతాయంట. అందుకనే ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వరు, మామూలు టైంలో రానివ్వరు. సాయంత్రం దాటిన తర్వాత జాలర్లను కూడా అక్కడి నుంచి అయితే పంపించడం జరుగుతుంది. మేము వెళ్తుంటే పోలీస్ ఆల్రెడీ మమ్మల్ని చూసి అక్కడి నుంచి ఆయన వచ్చి మొత్తం వీడియో అంతా కూడా డిలీట్ చేయాలని చెప్పారు. సో మనకి ఏంటంటే వీడియో కొంతవరకు మేము వీడియో తీసింది కట్ చేసాం. సో ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫోటో, వాస్తవానికి వాళ్ళ వీడియో కూడా తీసాం కానీ మొత్తం డిలీట్ చేయమన్నారు. వాళ్ళకి సంబంధించిన డిలీట్ చేసి వాళ్ళకి చూపించి అక్కడి నుంచి అయితే మూవ్ అయిపోయాం. వాస్తవానికి మేము అక్కడ చేసాం, కాకపోతే ఆ ఆడియో మొత్తం కూడా ఈ గాలికి మొత్తం డిస్టర్బ్ ఉంది. అందుకనే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ మొత్తం ఇస్తున్నాం. ధనుష్కోటి ఓల్డ్ రైల్వే స్టేషన్. మనం ఆ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ని గూగుల్ మ్యాప్లో కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓల్డ్ ధనుష్కోటి రైల్వే స్టేషన్ నుంచి ఇది అక్కడ ఆ మార్క్ కనిపిస్తున్న దగ్గర కరెక్ట్ మనం ఉన్నాం. సో గూగుల్ లొకేషన్, అది గూగుల్ లొకేషన్లో మనం ఉన్న ప్లేస్. అంటే చుట్టూ మొత్తం కూడా సముద్రమే, అంతా కూడా సముద్రమే. బ్లూగా కనిపించేది అంతా కూడా మోస్ట్లీ నా ఫోన్ డిస్ప్లే పడుతుండొచ్చు, కానీ ఆ చుట్టూ కనిపించేదంతా కూడా ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది. చుట్టూ కనిపించేదంతా కూడా నీలంగా కనిపించేదంతా కూడా మొత్తం సముద్రం అని. సో అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందనే చూపించే ప్రయత్నం మనకి. సో ఇది డెడ్ స్పాట్, అదంతా కూడా సముద్రం. జాలర్లకు మాత్రం ఇక్కడ ఎలా ఉంటుంది. సో మనం ఇక్కడెవరికైతే వచ్చాం, సో ఇక్కడ ఒక పోలీస్ అతను కూడా మనల్ని అడ్డుకోవడం జరిగింది. సో అతనికి కూడా మనం క్లారిటీ అయితే ఇచ్చాం. సో ఇక్కడ వరకైతే రావద్దు, ఇది పర్మిషన్ లేని ఏరియా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా ఆయన అయితే చెప్పారు. సో ఇక్కడతో అయితే క్లోజ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోకండి.